పార్టీ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ వైసీపీ కుమ్మక్కై కపట రాజకీయాలు చేస్తున్నారని, మోడీకి దాసోహం చేస్తున్నారన్నారు. రేపల్లి నియోజకవర్గాన్ని నిజాయితీగా అభివృద్ధి చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపించాలని మోపిదేవి శ్రీనివాసరావు ప్రజలను అభ్యర్థించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానిలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రేపల్లి నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం చేస్తూ ఉంది. గతంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మూడు కూడా కాంగ్రెస్ పార్టీని చేయని పాపానికి వాళ్ళ మీద నేరం అభియోగం చేశారు. ఆనాడు ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా ఆ రోజున కొన్ని శక్తులు, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అయితేనేమి, వాళ్ళ మాటలు నమ్మారు ఆ రోజున. ఈ రోజున 10 సంవత్సరాలు పాలన జరిగినాయి. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 19-24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ మూడు పార్టీలు అనుసరిస్తున్న విధానాన్ని చెప్పే మాటకి చేసే పనికి దేనికి కూడా పొంతం లేదు. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ పార్టీ పూనుకుంది. ఈ దేశాన్ని పూర్తిగా కొన్ని వ్యాపార సంస్థలకే కట్టబెడటానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందనటానికి ఏమాత్రం సందేహం లేదు. మనకి తెరమే కనపడుతూ ఉంది. మైనార్టీస్ని అంటే ముస్లిం సోదరుల్ని, క్రైస్తవుల్ని, అణగారిన వర్గాన్ని, వీళ్ళందరినీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానం వాళ్ళ మీద దాడులు. గుజరాత్లు అయితేనేమి, అదేవిధంగా కొంతమంది గుజరాత్లు అయితే దాడులు క్రైస్తవుల మీద కానీ మైనార్టీస్ మీద. ఒక ఆడబిడ్డని నగ్నంగా రోడ్డు అంటే మతాల పేరుతో రోడ్డు అంటే నడిపించడం అనేది మన భారతదేశ సాంప్రదాయం కాదు. మహిళను గౌరవించుకునే లౌకిక వాదం మనది. అలాంటి దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే భారతీయ జనతా పార్టీతో 2014 తెలుగుదేశం పార్టీ. రేటిక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.